తెలుగు దిష్టి పొరుగు దిష్టి ఈ ఊరు దిష్టి పక్కూరు దిష్టి ఐనోళ్ళ దిష్టి కానోళ్ళ దిష్టి అందరి దిష్టి బాగా ఆలోచించుకో ముహూర్తం దగ్గర పడుతుంది కావాలంటే మా ఇద్దరి మేనగాళ్ళని చేసుకోవయ్యా ఇంతకంటే కన్సెషన్ డిస్కౌంట్ ఏ డిటర్జెంట్ కంపెనీ కూడా ఇవ్వదరా ఆలోచించుకో ఒక పిల్లని చేసుకుంటే ఇంకో పిల్ల ఫ్రీ పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అయితే లేపికెళ్ళిపో హా టికెట్ కూడా ఏర్పాటు చేస్తాం థింక్ అబౌట్ యు దిస్ ఛాన్స్ కమింగ్ నాట్ అగైన్ అగైన్ ఓకే ఎన్ని చెప్పినా కరగవు రాయవా మన శివ అసలు నీకు మనసు ఉందరా నాకు మనసు ఉందండి ప్రేమ అంటే తెలుసు ప్రేమించడమో తెలుసు पटन वेसावरा प्रेमचा मावय्या अरे एवरनरा पेमात्र लेवय्या निजाने वेरे अम्मा ने प्रेमचा क्लोज योर माउथ मस्किटोस ఆ నవరత్నాలతో ఎప్పుడూ ఇలాగే ఎగతాళిగా మాట్లాడాలి సరేనా ఎగతాళి కాదమ్మా నిజంగానే ప్రేమించాను వాళ్ళని తర్వాత ఏడిపిద్దు గాని రాహుకాలం వచ్చే టైం అయింది నూరా అమ్మా నా మాట నమ్ముతావమ్మా నీకు మాటలు నేర్పిందే నేనురా ఎందుకు నమ్మను తొందరగా వచ్చేసయే నీ మీదొట్టమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను इद्दर पादाल मीद अम्मायी मनस्फूर्ति प्रेमिंचानम्मा एंटम्मा इंका नम्मकं कलगडं लेदा मीरु नम्मरने अम्मायिनि कूडा तीसुकोच्चानम्मा कविता नमस्ते ना पेरु कविता रेड्डी नेनु समशिवरा प्रेमिंचुकुन्ना नानगारंडी चेसुकुंटे ई अम्मायिने चेसुकुंटान नानगारंडी लेकपोते चच्चिपोतान नानगारंडी चच्चिपोतान नानगारंडी तप्पु तप्पु चेस्तुन्नावु ई वंशानिकि मायिनि मच्च तीसुकोस्तुन्नावु एनान्ना నిన్ను పిలిపించానే పట్టణం నుంచి నిన్ను పిలిపించి కృష్ణారావు మావయ్య గారి కూతురు మాలక్ష్మితో నీకు పెళ్ళని అన్నానే నువ్వు ఏమన్నావు నాన్న నీ ఇష్టం అలాగే చేసుకుంటానని చెప్పావే నువ్వు చెప్పిన తర్వాత ఊళ్ళో పెద్దలందరిని నీ పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి శుభలేఖలు అచ్చువేయించానే అచ్చువేయించిన తర్వాత ఊరందరికీ పత్రికలు పంచిన తర్వాత मुहूर्तालो प्रेमिंचानी मुंदे चेप्पी उंटे आ अम्मायी कुलमो मतमो चूडकुंडा
నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. నేను ఎప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? చెప్పు. మీరు చెప్పింది కరెక్టే నాన్నగారండి, కానీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని మీరు నన్ను అడిగినప్పుడు నాకు ఇంకా ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. శ్రావణ మాసంలో పెళ్ళి అన్నప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. నేను హైదరాబాద్లో మా ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డ్స్ పంచేటప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. మరి ఎప్పుడు పుట్టిందిరా నీకు ఈ మాయరోగం? We didn't tell anybody. This has got in the pain. గోల్డ్ షాప్లో మన మహాలక్ష్మికి జడగంటలు కొని రూమ్కి వెళ్తుంటే దారిలో ఈ కవిత పరిచయమై ప్రేమ పుట్టిందండి. తన పెళ్లి కార్డులు కూడా చూపించిండు. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటివి, లవ్ అంటున్నావు తప్పు కదా అని ఫస్ట్లో చెప్పి చూసినా వినలే. నిన్ను చూసినాక ప్రేమంటే తెలిసిందని ప్రేమ గురించి ఏమేమో చెప్పిండు, చాలా గొప్పగా చెప్పిండు. అప్పటికీ నేనంటుండే, ఏ చిన్నపిల్లోని లెక్కున్నావు, మతి తప్పినదా, పగలగా లెక్క వేషాలు కడుతున్నావు, అరేబో అని గదివినా వినలే. వెంటబడిండు, నువ్వు లేకుంటే బతకలేనన్నాడు. నీకోసం ఏమైనా చేస్తానని కాల్ మొక్కిండు. నారు వేస్తే పంట పండుతుంది, విత్తనం వేస్తే చెట్టు మొలుస్తుంది, కానీ ఏవి వేయకుండానే ప్రేమ పుడుతుంది నాన్నగారండి. నాకు తెలియకుండానే ప్రేమ పుట్టింది, ఇది తప్పా నాన్నగారండి? నేను మిమ్మల్ని మోసం చేయలేదు నాన్నగారండి. నిజం సార్, మంచోడు కాబట్టి నేను కూడా సాంబశివ లెక్కని ప్రేమించడం మొదలెట్టిన. తను లేకపోతే నేను బతక, మీరంతా దీవించుకుంటే మా ప్రేమ నిలబడదు. మీరు మన్నించి మమ్మల్ని దీవించు. ఎవరిని దీవించాలి? మాట తప్పిన నా కొడుకునా? నిన్న నువ్వు చేసిన మోసాన్న? ఇందులో నేను చేసిన మోసమే ఉందంకుల్. ఇంకా ఏం చెయ్యాలమ్మా? వాడు ఆకలి తెలుసుకుని నేను అన్నం పెట్టానే గాని అమ్మా ఆకలిగా ఉందని ఏనాడు నోరు తెరిచి అడగని నా బిడ్డ చేత ఇన్ని మాటలు మాట్లాడించావంటే నువ్వు సామాన్యురాలివి కావు. ముందు బయటికి రాడు. ఇంకా ఏంటి, పో బయటికి వెళ్ళకుండా నిలబడి చూస్తావేంటి? లేకపోతే శుభకార్యాలు జరగాల్సిన ఇంట్లో అశుభాలు జరుగుతాయి. నడు నడు బయటికి. మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే మెడబెట్టి తోసేమంటావా? మాటలతో చెప్తే వినే రకం రాలేదు, మెడబెట్టుకుని బయటికి వెళ్తుందా పట్టండి. ఈడున్న పెద్దలకి పిన్నలకి ఆడోళ్ళకి మగోళ్ళకి అందరికి పెడతాండా దండం. ఇప్పటిదంకా హిస్టోరీ చెప్పలే కవిత, గదైతే మా సొంత బిడ్డ. నా పేరు గన్నారెడ్డి, గీదైతే నా పెండ్లం బతుకమ్మ. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే అన్నా. నమస్తే తమ్మి. అమ్మ నమస్తే. అక్క నమస్తే. చెల్లె నమస్తే. అందరికి మాదైతే మొగిలి చెర్ల, మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ వరంగల్. ఈ మధ్యన నారాలు కొట్టుడు, దులు దీసుడు, మీటింగులు చెప్పినందుకు సర్కారు అన్నలకి పర్మిషన్ ఇయ్యలే, మరి గదే మొగులు చెర్లన్నట్టు. కవిత మాకు ఒక్కగానొక్క బిడ్డ, మా బిడ్డకు మేము పాలు మోసి పెంచుకోలే, మా పానాలు మోసి పెంచుకోలే. ఇప్పుడు నేను చెప్పేది మంచిగా నుండ్రి, మీకు ఇష్టమైతే మీ పోరగాంతో మా పోరికి లగ్గం జరిపించుండ్రి, మీకు నచ్చకుంటే మీ పోరగాని మంచిగా సంజాయించుకుండ్రి. ఓయ్ నడుమగిట్లేదా, కిరికిరి జరిగి నా బిడ్డకి ఏమైనా అయిందా? బిల్కుల్ డబుల్ మీ పోరగానికి కూడా అవుతుంది, క్యాద్ మరవద్దు. ఇంకా 3 దినాలు నేను నా పెండ్లం మా ఫ్యామిలీ మొత్తం తినుడు తాగుడు ఈడనే, పండడిది కూడా ఈడనే. మీరైతే డిసైడ్ చేసుకోండి, మీ పోరగాన్ని మంచిగా సంజాయించుడా లేక మీ పోరగానికి మా పోరికి లగ్గం జరుపుడా. నమస్తే, వస్తాం. ఇంకా రాయే మేటర్ చెప్పాం కదా ఊరుకు. వచ్చి 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 వచ్చి